ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. నేను మీ విద్య అండి. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీ అన్నమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. ఎప్పుడు రొటీన్గా పల్లి చట్నీ ఏం చేసుకుంటాను చెప్పండి. కొంచెం డిఫరెంట్గా పుదీనా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మంచి చట్నీ ఒకటి చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత, కడాయి వేడెక్కిన తర్వాత గుప్పెడు పల్లీలు అనమాట, ఒక 100 grams కంటే తక్కువే ఉంటాయి. గుప్పెడు పల్లీలు బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలన్నమాట. పల్లీలు పొట్టు విడిపోయేంతవరకు వేయించుకోండి. తీసేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 1/2 teaspoon అనమాట. 1/2 teaspoon ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాను నేను. నేను గుప్పెడు పల్లీలు కాబట్టి ఇవి కొంచెం కారంగా ఉంటాయి, సరిపోతుంది 2 పచ్చిమిర్చీస్. లేదు మీకు ఎక్కువ కారం తినాలంటే కొంచెం యాడ్ చేసేసుకోండి. సో కొంచెం పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నాను. ఒక కట్ట పుదీనా అనుకోండి, అది కూడా ఒక గుప్పెడు పుదీనా చేతిలో పట్టేంతవరకు అనమాట. ఈ పుదీనా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట, అందుకే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము మనము. మీకు జీలకర్ర పొడి యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ, అందుకే మీకు ప్రాసెస్లోకి చెప్పే ముందు ఇక్కడే మీరు జీలకర్ర పొడి కనుక లేకపోతే మీరు ఇక్కడే 1 spoon జీలకర్ర అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి పుదీనాలోనే. మీకు మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలోనే జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ నాకు దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక రెక్క చింతపండు కూడా వేసుకొని, చింతపండు కూడా వేగిపోవాలి. కొంచెం ఉడికినట్లు అనిపిస్తుంది అనమాట, మీరు చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేయండి. సో ఉడికేంతవరకు అది కూడా ఫ్రై చేసేసుకోండి, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు పుదీనా మిశ్రమం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకున్నాను నేను. 1 spoon జీలకర్ర పొడి వేసుకున్నాను అండ్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ రాలుపు యూజ్ చేయండి, చట్నీస్కి రాలుపు యూజ్ చేయండి. 1 spoon రాలుపు వేసుకున్నాను, అంటే 1 spoon కాదు తగినంత వేసుకున్నాను. అండ్ ఇక్కడ 3 spoons వరకు నేను కొబ్బరి పొడి యూజ్ చేస్తున్నాను. కొబ్బరి కనుక మీకు పచ్చి కొబ్బరి ఉంటే కనుక అది కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోండి, లేదు ఎండు కొబ్బరి ఉంటే కనుక ఇలా మీరు డైరెక్ట్గా ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసేసుకోవచ్చు మిక్సీలోనే. సో ఇప్పుడు మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటరీగా ఉన్న బాగుంటుంది అనమాట ఈ చట్నీ అనేది. సో మంచిగా పేస్ట్ చేసేసుకోండి, కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1/2 glass to 1 glass వరకు వాటర్ అయితే పడుతుంది గ్రైండ్ చేసేటప్పుడు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి పోపు అనేది పెట్టేసుకోవాలన్నమాట. మామూలుగా మనం రెగ్యులర్గా పెట్టుకునే పోపు అనేది వేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని 2 spoons ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగుంటుందండి. అండ్ కరివేపాకు, కరివేపాకు కూడా వేసేసుకొని వేగిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పోపు, మనం ఏదైతే చట్నీ వేసుకున్నామో ఆ చట్నీ అనేది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నప్పుడు ఆ పసుపు కలర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. పసుపు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ. సో మొత్తం మిక్సీలో కూడా వాటర్ వేసేసుకొని, మొత్తం వాటర్ కూడా అంటుకుంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసేసుకొని మంచిగా వేసేసుకోండి. ఇది కొంచెం జారుడుగా ఉంటే చాలా బాగుంటుంది చట్నీ. ఇడ్లీలోకి, దోశలోకి అయితే అద్దిరిపోతుంది అనమాట, చాలా డిఫరెంట్ టేస్ట్. అసలు పుదీనా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా తెలుస్తుంది, యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి. మీకు పుదీనా ఫ్లేవర్ పల్లీ చట్నీతో నచ్చిందా లేదా అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇదైతే ఇవాల్టి వీడియో అండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.